గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ నైన్టీన్త్ నవంబర్ పంచాయతీ ఎన్నికలకు ససమేరా అంటున్న రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపథ్యంలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది చలికాలంలో కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిందని ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించి ప్రజలను ప్రమాదంలోకి నెట్టలేము అని పేర్కొంది పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు అధికారులతో బుధవారం మధ్యాహ్నం వీడియో సమావేశం నిర్వహించారు నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాసిన లేఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ మేరకు మంగళవారం ప్రత్యుత్తరం పంపారు కరోనా దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు ఇప్పుడు వాతావరణం అనుకూలం కాదని ఇదివరకే తాను ఎన్నికల సంఘ కార్యాలయానికి వెళ్లి ఒక లేఖ అందజేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ డిసెంబర్ ఇరవై ఐదున రాష్ట్రంలోని పేదలకు డిసెంబర్ ఇరవై ఐదున డిఫామ్ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు కోర్టు స్టే ఉన్న చోట్ల మినహా మిగతా అన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాము అన్నారు అదే రోజున పదిహేను లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తాము అని వెల్లడించారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఐదు నాటికి లబ్ధిదారులు జియో ట్యాగింగ్ పూర్తి చేయాలి అని పేర్కొన్నారు ఎన్నికలంటే ప్రభుత్వానికి భయం లేదని వైకాపా ఎంపీ రఘురామ రాజు అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా అంటే భయం లేదని స్థానిక ఎన్నికలకు ప్రస్తుత ప్రస్తుత ఎన్నికల కమిషనరే ఉంటే ఏకగ్రీవాలు కావనే భయమని వైకాపా ఎంపీ రఘురామ రాజు వ్యాఖ్యానించారు ఢిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు పాదయాత్ర వార్షికోత్సవాల పేరుతో వేలాది మందితో ప్రదర్శనలు నిర్వహించిన తర్వాత ఇంకా కరోనా ఎక్కడుంది అని ప్రశ్నించారు ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక ఆపడం కుదరదు ఎన్నికలను నిర్వహించలేము అని సిఎస్ లేఖ రాయడం బాధ్యత రాహిత్యం అధికారాలను అతిక్రమించడమే హైకోర్టుపై దుర్భాషలాడినందుకు సిబిఐ దర్యాప్తు ప్రారంభమయ్యింది ఎంపీలు సభాపతులున్నా వదిలిపెట్టరు న్యాయ వ్యవస్థపై అగౌరవ వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి క్షమించమని అడిగి ఆ విషయాన్ని ముగించాలి రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల కమిషనర్ను రాజీనామా చేయమని డిమాండ్ చేస్తే సుప్రీంకోర్టు టు రాష్ట్రపతి పాలన విధించవచ్చు అదెంతో దూరంలో లేదు అని అనిపిస్తుంది అని పేర్కొన్నారు నూట ఇరవై ఐదు అడుగుల వైఎస్ఆర్ విగ్రహమా పోలవరం ప్రాజెక్టు ఎత్త రెండిట్లో సీఎం జగన్కు ఏది ముఖ్యం అంటున్న మాజీ మంత్రి దేవినేని ఉమా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వాసితులకు పరిహారం పునరావాసాలను గాలికొదిలేసిన ప్రభుత్వం అక్కడ రెండు వందల యాభై నాలుగు కోట్లతో నూట ఇరవై ఐదు అడుగుల వైఎస్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయబోవడం దారుణమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు తండ్రి విగ్రహ ఏర్పాటు పనుల పర్యవేక్షణ కోసమే మంత్రి అనిల్ను సీఎం పోలవరం పంపారు అని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు నూట యాభై అడుగుల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మించడం ముఖ్యమా నూట అడుగుల ఎత్తుతో వైయస్ విగ్రహం పెట్టడం ముఖ్యమా సీఎం జగన్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు పది కోట్ల రూపాయలు జరిమానా చెల్లించిన శశికళ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో పరప్పన అగ్రహార కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ నటరాజన్ న్యాయస్థానంలో పది కోట్ల రూపాయలు జరిమానా చెల్లించారు నాలుగేళ్ల శిక్ష పది కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాలని జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది కారాగారంలో ఉండాలని అప్పటి న్యాయమూర్తి జస్టిస్ మై జే కున్హా తీర్పు ఇచ్చారు ఈ వచ్చే ఏడాది జనవరి ఏడుకు ఆమె శిక్షాకాలం పూర్తి కానుంది న్యాయమూర్తి ఆదేశాలకు అనుగుణంగా యాక్సిస్ బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంకులకు చెందిన రెండు డిమాండ్ డ్రాఫ్ట్లను బెంగళూరు సిటీ సివిల్ కోర్టు కార్యాలయంలో అందజేశామని శశికళ తరపు న్యాయవాది రాజా సెంతూర్ తెలిపారు గూడు లేని అవ్వకు నీడనిచ్చిన ఎస్ఐ పశువుల ఆసుపత్రి ఆవరణనే ఆవాసంగా చేసుకున్న నిరుపేద వృద్ధురాలికి ఓ ఎస్ఐ అండగా నిలిచారు సొంత డబ్బుతో ఇల్లు నిర్మించి ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని పెద్ద పూదెళ్లలో నివసిస్తున్న వృద్ధురాలు లక్ష్మమ్మకు నలుగురు కుమార్తెలున్నారు ఈమె కొన్నాళ్ళుగా పశువుల ఆసుపత్రి ఆవరణలో తన కుమార్తె మానవరాలతో కలిసి ఉంటున్నారు ఆ వృద్ధురాల పరిస్థితిని చూసి ప్యాపిలి ఎస్ఐ మారుతి శంకర్ చలించిపోయి పెద్ద పూదెలలో సెంటు స్థలాన్ని యాభై వేలు రూపాయలకు కొని ఎనభై వేలతో ఇంటిని నిర్మింపజేశారు బుధవారం ఆ గృహాన్ని ప్రారంభించి ఆమెకు అందజేశారు మారుతి శంకర్ గతంలో కొంతమంది ఉద్యోగార్థులకు పోలీసు రాత పరీక్ష దేహ దారుఢ్య పరీక్షలలో శిక్షణ కూడా ఇచ్చారు వెబ్ సిరీస్లో సానియా కోర్టులో ర్యాకెట్ పట్టి దేశానికి ప్రతిష్టాత్మక విజయాలు అందించిన భారత టెన్నిస్ అగ్రతార సానియా మిర్జా ఇప్పుడు ఓ మంచి పని కోసం నటిగా మారింది క్షయ అంటే టీబీ వ్యాధిపై అవగాహన కోసం రూపొందిస్తున్న వెబ్ సిరీస్లో ఆమె ఓ పాత్ర పోషిస్తుంది ఈ వెబ్ సిరీస్ ఈ నెల చివరి వారంలో ప్రసారం కానుంది మన దేశంలో టీబీ ఓ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యగా కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు ఆ బారిన పడిన వారిలో ముప్పై ఏళ్ళ వయసులోపు వారే ఉన్నారు కాబట్టి అత్యవసరంగా ఈ వ్యాధిపై ప్రజల్లో ఉన్న అవాస్తవాలను పోగొట్టి అవగాహన కల్పించాల్సి ఉంది ప్రమాదకరమైన కరమైన ఈ వ్యాధి కరోనా మహమ్మారి కారణంగా మరింత తీవ్రంగా మారింది దానిపై పోరాడడం ఇప్పుడు మరింత కష్టమైంది ఈ విషయమై నేను ఈ వెబ్ సిరీస్లో నటించేందుకు కారణమైంది అని సానియా తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు కన్నా ముందే ఎన్నికలు రావచ్చు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందే ఎన్నికలు రావచ్చని ఆ దిశగా సన్నద్ధం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అధికారంలోకి వచ్చి ప్రజల కోసం నిలబడాలన్న బలమైన ఆకాంక్షతోనే పార్టీ పెట్టాను జనబలాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో గత ఎన్నికలలో విఫలమయ్యాం మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తాం అని ప్రకటించారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో రెండో విడత క్రియాశీల సభ్యత్వ నమోదుపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులతో సంక్షేమ పథకాలు అమలు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం వనరులను పెంచకుండా ఉచితంగా ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను అప్పులు చేసి అమలు చేస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు గనుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగాలని అవి అవి నేడు రాజకీయ నాయకుల పరమవుతున్నాయి అని పేర్కొన్నారు బుధవారం రాత్రి విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు జాతీయ ప్రాజెక్టు పోలవరం ఎత్తును తగ్గించే ప్రసక్తి లేదని నిధులను కేంద్రమే ఇస్తుంది అని చెప్పారు రాష్ట్రంలో ప్రతి గ్రామానికి తాగునీటిని అందించడానికి వాటర్ మిషన్ కింద ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంది అని సోము వేయరాజు తెలిపారు డాక్టర్ సుధాకర్ కేసు విచారణ వాయిదా విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ కె సుధాకర్ విషయంలో దర్యాప్తుపై స్థాయి నివేదిక హైకోర్టుకు సమర్పించడానికి సిబిఐ గడువు కోరింది అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈ నెల ఇరవై ఆరుకు వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్ జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది